ప్రియుడి కోసం ప్రియురాలు చేపట్టిన మౌన పోరు ఫలించనుంది. తన ప్రియుడితో పెళ్లి జరిపించాలంటూ 5 రోజులుగా నాగమణి అనే యువతి దీక్ష చేస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్బీ నగర్లో ప్రియుడు కళాసాగర్ ఇంటి ముందు దీక్ష చేస్తుండగా మహిళా సంఘాలు స్థానికులు నాగమణికి అండగా నిలిచాయి. ఇక ఇంటికి తాళాలు వేసి వెళ్ళిపోయిన కళాసాగర్ కుటుంబం ఎట్టకేలకు దిగొచ్చింది. రాజీ కోసం రాయబారం నెరపింది. ఇక చివరకు పెద్దలు ఇరు వర్గాలతో చర్చించి ఈ నెల 19న పెళ్లి చేయాలని నిశ్చయించారు. అయితే దాటవేసే ధోరణిగా అనుమానించిన నాగమణి దండలు పెద్దల సమక్షంలో మార్చుకోవాలనే ప్రతిపాదన తెచ్చింది. ఇవాళ ప్రేమికులు దండలు మార్చుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. ప్రియుడి కోసం ప్రియురాలు చేపట్టిన మౌన పోరు ఫలించనున్నది. తన ప్రియుడితో పెళ్లి జరిపించాలంటూ 5 రోజులుగా నాగమణి అనే యువతి దీక్ష చేస్తున్నది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్బీ నగర్లో ప్రియుడు కళాసాగర్ ఇంటి ముందు దీక్ష చేస్తుండగా మహిళా సంఘాలు స్థానికులు నాగమణికి అండగా నిలిచాయి. ఇక ఇంటికి తాళాలు వేసి వెళ్ళిపోయిన కళాసాగర్ కుటుంబం ఎట్టకేలకు దిగొచ్చింది. రాజీ కోసం రాయబారం నెరపింది. ఇక చివరకు పెద్దలు ఇరు వర్గాలతో చర్చించి ఈ నెల 19న పెళ్లి చేయాలని నిశ్చయించారు. అయితే దాటవేసే ధోరణిగా అనుమానించిన నాగమణి దండలు పెద్దల సమక్షంలో మార్చుకోవాలనే ప్రతిపాదన తెచ్చింది. ఇక ఇవాళ ప్రేమికులు దండలు మార్చుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, ప్రియుడితో పెళ్లి జరిపించాలంటూ 5 రోజులుగా నాగమణి అనే యువతి చేస్తున్న దీక్ష ఫలించనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నవీన్, ప్రియుడితో తన పెళ్లి జరపాలని 5 రోజులుగా మౌన దీక్ష చేస్తున్నటువంటి నాగమణి తన పంతం నెగ్గించుకుని భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో చెప్పినటువంటి దీక్ష దాన్ని సాధించిందని చెప్పొచ్చు. ప్రేమ పోరాటాన్ని ఆమె జయించినట్టుగా మనం భావించవచ్చు. 5 రోజులుగా మౌన దీక్ష చేయడంతో ఎవరైతే ఈ బోడ కళాసాగారున్నారో వాళ్ళ కుటుంబం రెట్టెకెలకు దిగి వచ్చింది. మౌన దీక్ష దిగిన రోజే కుటుంబ సభ్యులంతా ఇంటికి తాళం వేసి ఉడాయించిన పరిస్థితి ఉంది. అప్పటి నుండి 5 రోజులుగా ఈ నాగమణి అక్కడే దీక్ష చేపట్టింది. మౌన దీక్షకు కాలనీ వాసులతో పాటు మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున సహకారాన్ని అందించారు. వాళ్ళ సహకారంతో పోరాటాన్ని విస్తృతం చేసినటువంటి నాగమణి ని తప్పించుకునే పరిస్థితి లేకపోవడంతో కళాసాగర్ కుటుంబం రాజీ కోసం రాయబారాలు పంపింది. పెద్ద మనుషులని రాజీ కోసం ప్రయత్నాలు పంపించడంతో పెద్ద మనుషులు నిన్న ఇరు వర్గాలతో సంప్రదింపులు చర్చలు జరిపారు. ఇప్పటికే కళాసాగర్ కు వేరే అమ్మాయితో నిశ్చితార్థం కూడా జరిగింది. అవన్నిటికీ సంబంధం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో నాగమణిని పెళ్లి చేసుకోవాలని ఒక పెద్దలు నిశ్చితార్థానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలు కూడా అంగీకరించాయి. ఈ నెల 19వ తేదీన వివాహం జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది దాటవేసే ధోరణి ఉంది. 19 లోపు ఇంకా సమయం ఉండడం వల్ల, వీక్డే సమయం ఉండడం వల్ల ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయనే ఆందోళన చెందినటువంటి నాగమణి కుటుంబీకులు ఎట్టి పరిస్థితుల్లో అంటే పెద్దల సమక్షంలో ప్రజల సమక్షంలో ఎవరైతే తనకు సపోర్ట్ చేశారో అండగా నిలిచారో వాళ్ళందరి సమక్షంలో దండలు మార్చుకొని అధికారికంగా ప్రకటిస్తే తప్ప తాను దీక్షను విరమించలేదంటూ చెప్పడంతో పెద్ద మంత్రి కూడా దానికి ఒక విధంగా ఒప్పుకున్నారు. ఈ రోజు వాళ్ళిద్దరికీ చర్చిలో ప్రాథమికంగా దండలు మార్చి పెళ్లి తంతు కార్యక్రమాన్ని ప్రారంభించాడు. పెళ్లి తంతు కార్యక్రమం
ఆరంభించే విధంగా ఏర్పాట్లు మాత్రం చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి మౌన పోరాటంతో 5 రోజుల మౌన పోరాటంతో నాగమణి తన ప్రియుణ్ణి తన వైపు తనతో సహజీ అంటే వివాహం జరిగితేలా చేసినటువంటి స్థానివాసులతో పాటు అండగా నిలిచిన మహిళా సంఘాలకు ఆమె కృతజ్ఞతలు కూడా తెలుస్తున్న పరిస్థితి మాత్రం మనం చూడవచ్చు. నవీన్, రైట్, థ్యాంక్ యూ రమణ. నిన్న మా పెద్ద మనుషులు అంటే సేవాల లంబాడీ సంఘం వాళ్ళు, అలాగే గిరిజన సంఘం వాళ్ళు, కాంగ్రెస్ మహిళా సంఘం వాళ్ళు, ఎంఆర్పిఎస్ వాళ్ళు అందరూ కలిసి నిన్న వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ పెద్ద మనుషులు కూడా వచ్చారు పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడడం జరిగింది. ఏంటి అని చెప్తున్నారంటే చేసుకుంటాము కానీ 19th రోజు చేసుకుంటాము అని చెప్పి చెప్తున్నారు. అలాగే అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోండి, ఇంటికి తీసుకొని వెళ్ళిపోండి, 19th రోజు వచ్చిన తర్వాతనే చేస్తాము అని చెప్పడం జరిగింది. అయినా మా వాళ్ళు ఎవరు ఒప్పుకోకుండా లేదు, ఇప్పుడు జరుగుతూనే మేము ఇక్కడ కదులుతాము లేకపోతే కదలమని చెప్పినప్పుడు లేదు చేయము, ఫస్ట్ 19th చేస్తామన్న తర్వాత మళ్ళీ 8:00 ఒకసారి వచ్చి ఏంటిది అసలు ఏం చేస్తామని వెళ్ళండి ఇక్కడ ఉండండి, నేను వెళ్ళను, వచ్చి మ్యారేజ్ చేసుకునే దాకా వెళ్ళను లేకపోతే దండ మార్చుకునే దాకా నేను వెళ్ళను అని చెప్పాను. కానీ ఇప్పటివరకు ఎవరు రాలేదు, ఎవరు స్పందించలేదు. ఇక వాళ్ళ తరఫున ఎటువంటి కాల్ కానీ రెస్పాన్స్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.